అమరావతి పైన పోరాటం చాలా కాలంగా జరుగుతుంది. ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయి, ప్రధానంగా తెలుగుదేశం మద్దతు ఇస్తోంది. వైసీపీ భాషలో చెప్పాలంటే అమరావతి ఉద్యమాన్ని టీడీపీ స్పాన్సర్ చేస్తోంది. అమరావతి ఇటీవల తిరుపతికి యాత్ర జరపడం, తిరుపతిలో సభ పెట్టారు. దీనికి కౌంటర్గా మూడు రాజధానుల సభ జరిగింది. దాన్ని స్వతంత్రంగా కొన్ని సంస్థలు నిర్వహించాయని చెప్పినా కూడా మీకు అందులో క్లియర్గా వైసీపీకి అనుకూలంగా వైసీపీ వాసనలు కనబడతాయి. ఎందుకంటే అందులో మాట్లాడిన స్పీకర్స్ కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన సందర్భం చాలా క్లియర్గా కనబడుతుంది. దీన్ని బట్టి వైసీపీ వ్యూహం ఏమై ఉంటుంది అంటే ఒకటి, ఈ మూడు రాజధానుల పైన వెనక్కుపోయే ప్రసక్తే లేదు. మూడు రాజధానుల బిల్లును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత కూడా స్పష్టం చేసింది. ఈ బిల్లును ఉపసంహరించుకోవడం అంటే మూడు రాజధానుల ప్లాన్ను వదులుకోవడం కాదు. మూడు రాజధానుల ప్లాన్ అలాగే ఉంది, ఉంటుంది. మరింత పకడ్బందీ బిల్లును తెస్తాం, కోర్టులో నిల్వగలిగే బిల్లును తెస్తామని చెప్పారు. కానీ రాజకీయంగా ఒక అనుమానం ఏముండే అంటే ఈ బిల్లు పైన ఏమైనా వెనక్కు తగ్గారా? ఎందుకంటే నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కు తగ్గినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా ఇది అనవసరంగా రాజకీయంగా ఒక ఇబ్బంది అవుతుంది అని భావించి వెనక్కు తగ్గాడా అనే అనుమానం ఉండే. కానీ ఈ పోటీ సభల ద్వారా అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు అని. ఎందుకంటే ఈ పోటీ సభలే కాదు, శ్రీకాకుళంటూ అమరావతి యాత్ర జరుపుతామంటున్నారు. అడుగడుగునా కూడా ఈ మూడు రాజధానులను వ్యతిరేకించే సీమ నేతల్ని అడ్డుకుంటామంటున్నారు. సో అందువల్ల కౌంటర్ ప్యారలల్ మొబిలైజేషన్ అనేది వైసీపీ చేస్తోంది. అంటే మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవచ్చు కానీ విధానాన్ని ఉపసంహరించుకోలేదు అనేది మొదటిగా అర్థమవుతుంది. రెండవది ఏంటంటే అమరావతి అంశము 2024 నాటికి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ప్రమాదకరంగా మారుతుందా? ఇప్పటి వరకు ఆ రకమైన రాజకీయ ప్రభావాన్ని అమరావతి ఉద్యమం జరపలేక ఇవ్వలేకపోయింది, చూపలేకపోయింది. కానీ భవిష్యత్తులో చూపుతుందా అనే అనుమానమైతే జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇప్పటి వరకు చూపలేదన్న దానికి ఉదాహరణే అమరావతి ఒక అద్భుతమైన స్వప్నాన్ని ప్రజల ముందుంచినా కూడా తెలుగుదేశం పార్టీకి అమరావతి ప్రాంతంలోనే కీలకమైన మంగళగిరి సీట్ పోయింది. తాటికొండలో కూడా మన ఫలితాన్ని చూశాం. అందువల్ల రాజధాని ప్రాంతంలోనే టీడీపీకి ప్రజలు ఓటు వేయలేదు 2019లో. అయితే దీనికి ఒక వాదన ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతికి అనుకూలం అని చెప్పాడు కదా, అందుకొరకు ఆ రోజు రాజధాని అంశం అనేది ఇష్యూ కాదు కదా అని అనొచ్చు. కానీ తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఇతర ఎన్నికల్లో కానీ అమరావతి అంశము రాష్ట్రవ్యాపిత రాజకీయ ప్రభావాన్ని చూపడం లేదు, చివరకు స్థానికంగా కూడా ఇంత మేరకు ప్రభావం చూపుతుంది అన్నది అనుమానాస్పదమే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు అమరావతి అంశం తనకు ఎక్కడో రాజకీయంగా దెబ్బతీస్తుంది అని అనుకోకపోయినా ప్రతిపక్షానికి ఇది ఒక అవకాశంగా మారుతుంది ప్రభుత్వాన్ని అటాక్ చేస్తానికి అని గుర్తించారు కనుక దీన్ని కౌంటర్ మొబిలైజేషన్తో ఎదుర్కోవాలి. అంటే అమరావతి రాజకీయ ప్రభావం చూపకపోయినా మూడు రాజధానుల్ని తెలుగుదేశం వ్యతిరేకిస్తుంది అన్న అంశాన్ని ఉత్తరాంధ్రలోను రాయలసీమలోను తీసుకుపోవడం ద్వారా తెలుగుదేశాన్ని రెంట చెడ్డ రేవడి చేయాలన్నది వైసీపీ వ్యూహం. అంటే ఇటు అమరావతి ప్రాంతంలో అమరావతిని పట్టుకున్నందుకు లాభం ఉండదు, కానీ మూడు రాజధానులను వ్యతిరేకించినందుకు ఉత్తరాంధ్రలో రాయలసీమలో టీడీపీకి రాజకీయంగా నష్టం కల్పించాలన్నది వైసీపీ వ్యూహం. అందులో భాగమే ఈ కౌంటర్ ప్యానల్ మొబిలైజేషన్. ఎందుకంటే ఈ కౌంటర్ నరేటివ్ జనంలోకి తీసుకెళ్లడం ద్వారా తెలుగుదేశాన్ని రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది జరగకపోతే ప్రమాదం ఏంటంటే అమరావతి బిల్లును, మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నా కూడా అమరావతి సెంటిమెంట్ ఉన్నవారు ఓటేయరు. మూడు రాజధానులను వదులుకున్నందుకు రాయలసీమలో ఉత్తరాంధ్రంలో నష్టం జరగచ్చు. అందువల్ల వైసీపీకి రెంట జెడ్డ రేవడి కాకుండా టీడీపీకి రెంట జెడ్డ రేవడిగా మార్చాలి దీన్ని అనేది ఈ ప్యారలల్ కౌంటర్ మొబిలైజేషన్లో ఉద్దేశం. అయితే ఈ రెండు సభల్లోనూ నిజంగా ప్రజలు ఎంతమంది పాల్గొన్నారు అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. ప్రజలు స్పాంటేనియస్గా పాల్గొన్నారా లేదా అది అమరావతి తెలుగుదేశం మొబిలైజేషన్, ఇది వైసీపీ కౌంటర్ మొబిలైజేషన్గా ఉంటే రెండు అంశాలు కూడా రాజకీయంగా ఎంత ప్రభావాన్ని చూపుతాయనేది క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. కానీ వైసీపీ మాత్రం అవకాశాన్ని టీడీపీకి ఇవ్వకూడదు, అమరావతి ద్వారా ప్రయోజనాన్ని పొందకుండా చేయాలి, అందుకొరకు అమరావతి ఉద్యమాన్ని బదనాం చేయాలి. ఇప్పుడు నిన్న కూడా వైసీపీ వాళ్ళు అన్నారు 29 గ్రామాల కొరకే ఈ ఆరాటం అంతా అంటూ టీడీపీ పైన అటాక్ చేశారు.
దాంతో పాటు అమరావతిని పట్టుకున్నందుకు ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా మూడు రాజధానుల వల్ల లబ్ధి పొందేటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తెలుగుదేశానికి రాజకీయంగా నష్టం కలిగించాలన్నది వైసీపీ ద్విముఖ వ్యూహంలాగా కనబడుతోంది.